ಪತಿವಶೀಕರಣ. ಮಾರ್ಕಂಡೇಯ ಮಹರ್ಷಿ ಅನೇಕಾನೇಕಮೈನಟುವಂತಿ ಧರ್ಮಾಲನ್ನಿ ಕೂಡ ಪಾಂಡವಲಕು ವಿನಿಪಿಚಾಡು. ಅನ್ನಿ ವಿನ್ನರು ಈ ಪಾಂಡವಲು ಮಹರ್ಷಿಗೆ ನಮಸ್ಕಾರಂ చేశారు, ఆయన్ని అభినందించారు, ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుని యొక్క భార్య అయినటువంటి సత్యభామ పాండవ ధర్మపత్ని అయిన ద్రౌపది ఇద్దరూ కూడా ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉన్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో సత్యభామ పాంచాలితో అంటూ ఉన్నది. ఇక్కడ ఒక్క విషయం చూడండి, శ్రీకృష్ణుని యొక్క భార్య సత్యభామ, ఈవిడ యొక్క లక్షణాలు ఏమిటసలు? ఎక్కువగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటుంది, అహంకారము అనేది చాలా ఎక్కువ ఉన్నటువంటి స్త్రీ ఈవిడ. స్వాభిమానవతి అని ఈవిడికి ఒక పెద్ద పేరు కూడా ఉంది. ఇవి సత్యభామ యొక్క లక్షణాలు. పురాణాల్లో మనం సత్యభామను గురించి చదివే విషయాలు ఇవి. ఇక రెండోది ద్రౌపది. ద్రౌపది ఎవరసలు? ఈవిడ పరమ పతివ్రత శిరోమణి, అత్యంతమైనటువంటి వినయము విధేయత కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఇప్పుడు ఈ సంభాషణ అనేది అత్యంత పతివ్రత శిరోమణి వినయము విధేయత కలిగినటువంటి స్త్రీకి, ప్రగల్భాలు పలికేటటువంటి స్వాభిమానం ఎక్కువగా ఉన్నది అని చెప్పుకునే సత్యభామకే మధ్యన జరుగుతున్నది. మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏమంటే, సత్యభామ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భార్య, ద్రౌపది ఇక్కడ ఏ ఒక్కరికో భార్య కాదు, పాండవులకందరికీ భార్య. మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, ఈ విషయాన్ని గురించి చర్చ కూడా చేస్తూ ఉంటాం. ద్రౌపది ఐదుగురు భర్తలను వివాహం చేసుకోవటం అనేది శాస్త్ర సమ్మతమేనా అనే విషయాన్ని మనం ఎంత వద్దు అనుకున్నప్పటికీ ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఈ ధర్మమేనా అసలు? అసలు ఈ ద్రౌపది ఇంతమందితో ఏ రకంగా కాపురం చేయగలిగింది? ఇంతమంది భర్తలతో ఏ రకమైనటువంటి పరపక్షాలు లేకుండా ఎవరికి మాట్లాడలేదు? చూడండి, ద్రౌపది మూలంగా పాండవుల్లో ఎవరికి, ఐదుగురిలోనూ ఎవరికి ఎప్పుడు ఏ రకమైనటువంటి మాట కూడా రాలేదు. ఇలా ఆవిడ ఎలా కాపురం చేయగలిగింది అనే అనుమానం కూడా మనకు వస్తుంది. ఈ విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. మరి సత్యభామ దగ్గర కనుక వచ్చినట్లయితే, ఈవిడ శ్రీకృష్ణ పరమాత్ముడికి భార్య, అంటే సత్యభామ భర్త ఒక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడే. కాని శ్రీకృష్ణ పరమాత్ముడితో ఎప్పుడూ తగాదా పడుతూనే ఉంటుంది, ఆయన ఆవిడ్ని అనునయిస్తూనే ఉంటాడు. ఇలా వీళ్ల కాలం అనేది జరిగిపోతూ ఉన్నది. మరి ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ద్రౌపదికి అటువంటి పరిస్థితి అనేది ఎప్పుడూ రాలేదు. ఆవిడ ఎవరి మీద ఎప్పుడూ కోపగించినటువంటి దాఖలాలు అనేవి లేవు మనకి. వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఈ సంభాషణ అనేది జరుగుతూ ఉన్నది. ఈ విషయాలు ముందు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సత్యభామే ద్రౌపదిని అడుగుతూ ఉన్నది, ఓ ద్రౌపది, నీ ప్రియభర్తల నిర్మల చరితుల
ప్రకట తేజుల లోకపాల నిభుల పార్థుల నీ ఒక భంగిని వదలక చెలువా ఇబ్బంగి భజింతుదగిలి. ఓ ద్రౌపది, నాకు చిన్న అనుమానం వచ్చింది అన్నది. ఏమిటి? నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. ఈ ఐదుగురు భర్తలు కూడా నీ మీద అనురాగాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. పోనీ ఇందులో మళ్ళీ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటే అలా కాదు, ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు నీ మీద. వాళ్ళందరి యందు కూడా నువ్వేమో సమానమైనటువంటి ఆసక్తి కలిగి అలాగే మసలుకుంటూ ఉంటావు. ఒక్కరొక్కరి కంటే యువత ఏ ఊరు అనురక్తులవుట అత్యద్భుతంబు. అసలు ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయం ఏమంటే, వాళ్ళందరూ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. బలము పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు చాలా గొప్ప వీరులు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా నీ మీద ఇంత అనురాగాన్ని ప్రకటిస్తూ ఉన్నారు అంటే, ఒకరొక్కని కంటే ఊవిద నీకు ఏ ఊరు అనురక్తులవుట అత్యద్భుతము. ఐదుగురు కూడా నీ యందు ఇలా అనురాగం కలిగి ఉన్నారు అంటే చాలా అద్భుతంగా ఉంది, నమ్మటానికి శక్యం కాకుండా ఉంది. ఇది నగమగంబుల కాని నలినాక్షి నీ దిశ పతులకు కింకరిపాటు లేదు. ఎప్పుడు కూడా నీ ఇళ్ళ వాళ్ళు ఏ రకమైనటువంటి అలసత్వము కూడా ప్రదర్శించరు. దీనికి అందరికీ కారణం ఏమిటి? అసలు నీ భర్తలంతా కూడా ఐదుగురు కూడా నీ మీద ఇంత అత్యంతమైనటువంటి అనురాగం చూపించడానికి కారణం ఏమిటి? వ్రత పెంపో మంత్రౌషధ వైభవంబో సైన్స నైపథ్య కర్మ కౌశలమో చిత్ర విభ్రమోల్లాసరేఖయో వెలది నీ విశేష సౌభాగ్య హేతువు సెపుము నాకు. ఓ ద్రౌపది, నువ్వు వీళ్ళందరినీ ఏ రకంగా ఆకట్టుకోగలిగావు? ఈ విషయం నాకు అర్థం కావటం లేదు. నువ్వు వాళ్ళకేమన్నా మంత్రం వేసావా? లేదు. నీ భర్తలంతా నీ ఎందు అత్యంతమైనటువంటి అనురాగం కలిగి ఉండాలి అనే కోరికతో ఏదైనా నోములు వ్రతాలు ఇటువంటివి చేసావా? అది కాదు, ఇంకా ఏమైనా వస్త్రములు మొదలైనటువంటి అంటే అలంకారాలు ఆభరణాలు ఇటువంటి వాటిల్లో ఏమైనా కిటుకులు అనేవి ఉన్నాయా? అది కాదు, నీ యొక్క చురుకుదనము ఉయ్యారము హొయ్యలు ఇవన్నీ ఒలికిస్తూ ఉన్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? నీ భర్తల యొక్క అనురాగాన్ని నువ్వు ఈ రకంగా చూరగొనటానికి గల కారణం ఏమిటి? వాళ్ళందరూ కూడా నీ ఎందు అత్యంతమైనటువంటి అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు కదా, దీనికి కారణం ఏమిటి? ఏనును నీ వలన నిజముగా ఇది అంత ఎరింగి కమలధరాక్షుంబూని వశగతుని చేసి. ఇదిట ఇవిడే కావలసింది. నువ్వు ఆ రహస్యం ఏదో చెబితే నేను కూడా అదే రహస్యాన్ని పాటిస్తాను. నువ్వు ఏ రకంగా నీ భర్తల్ని వశం చేసుకున్నావు అనే విషయం కనుక నాకు చెప్పినట్లయితే నేను కూడా అదే పద్ధతిని పాటించి నా భర్తలందరినీ కూడా వశం చేసుకుంటాను. నా భర్త అంటే కమలధరాక్షుడు, శ్రీకృష్ణ పరమాత్ముని నేను వశం చేసుకుంటాను. ఏనును నీ వలన నిజముగా ఇది ఎంత ఎరింగి. నువ్వు చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని, నీ రహస్యమేమిటో నేను తెలుసుకుని, కమల దరాక్షంబూని వసగతును చేసి
అనూన స్నేహానుభోగ యుక్తి తలిరుతున్. నేను కూడా నా భర్త అయినటువంటి శ్రీకృష్ణుని నాకు వశం చేసుకుంటాను. అలా వశం చేసుకుని ఆయనతో నేను సుఖంగా ఉంటాను, ఆయన యొక్క ప్రేమను నేను పూర్తిగా పొందుదామని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ నాకు పోసగుచ్చినట్టుగా ఉన్నదొన్నట్టుగా చెప్పవలసింది అని అడిగింది ఈ సత్యభామ. ఇక్కడ ఒక్క నిమిషం చూడండి, సత్యభామ అడిగినటువంటి దాంట్లో నిజం అనేది ఎంతవరకు ఉంది? అసలు నిజంగా తన భర్తని తన వశం చేసుకోవాలి అనే కోరికతోనే సత్యభామ ఈ మాట అడుగుతోందా, లేదు ద్రౌపదిని ఎత్తి పొడుస్తోందా? మనకి రెండు కనిపిస్తున్నాయి ఇందులో. ఎందుకనంటే సత్యభామ అంత తెలివితేటలు ఉన్నటువంటి మనిషి ఏం కాదు. ఆవిడ స్వాభిమానము అనేది ఎక్కువ ఉన్నది, ప్రగల్భాలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటుంది. మనం ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఆవిడ చాలా అమాయక మనిషి. దూరాలోచన అనేది ఏమాత్రం కూడా లేనటువంటి స్త్రీ సత్యభామ. ఆభిజాత్యం అనేది ఎక్కువ ఉన్నది అంతే. దానివల్లే అడుగుతోంది, నీ రహస్యం ఏమిటో నాకు చెప్పు. అదే రహస్యాన్ని అదే మంత్రాన్ని ప్రయోగించి నా భర్తను కూడా నేను వశం చేసుకుంటాను అని అడిగింది. ఈ మాటలు విన్నది ద్రౌపది. చూడండి, ఇటువంటి మాటలు ఎవరైనా సరే వచ్చి అడిగినప్పుడు ఆ స్త్రీకి ఎలా ఉంటుంది, ఆ స్త్రీ యొక్క మనోభావం ఎట్లా ఉంటుంది అనే విషయం ఒక్కసారి ఆలోచించండి. సత్యభామ యొక్క మాటలు విన్నటువంటి ఈ ద్రౌపదికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఎక్కడ కాలాలో అక్కడ గాలింది, విపరీతమైన కోపం వచ్చింది. అని అడిగిన మదినించుగా కినుకవడమా అడచుకొనుచు. ఆ మాటలు వినేప్పటికీ ఇవిడికి సహజంగానే కోపం వచ్చింది. కాని ద్రౌపది చాలా తెలివిగలది. అతివ్రత శిరోమణి అన్నం అంతేకాదు, చాలా తెలివైనటువంటిది. అందుకని వచ్చినటువంటి కోపం ఏమాత్రం కూడా బయటికి రానియకుండా తనలోనే తాను అణుచుకుంటూ కృష్ణ మృదులహాసిని ఎగుతూ చిరునవ్వు నవ్వుతూ కృష్ణ భామిని గనుగొని ఇటులనియే నిర్విరాకృతి అయి. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భార్య అయినటువంటి ఆ సత్యభామను చూసి ఏ రకమైనటువంటి వికారము కూడా లేకుండా ఇప్పుడు చెబుతూ ఉన్నది. చూడండి, ఇక్కడ ద్రౌపదికి కోపం అనేది వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే భర్తల ప్రేమ పొందటానికి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. వ్రత పెంపు మంత్రౌషధ వైభవంబు సరస నైవద్య కర్మ కౌశలము చతుర విభ్రమోల్లాసరేఖయో. నువ్వు ఎలా వాళ్ళని ఆకట్టుకుంటూ ఉన్నావు, మంత్రాలు వేస్తున్నావా, తంత్రాలు వేస్తున్నావా, మందులు మాకులు పెడుతున్నావా, లేకపోతే చక్కగా అలంకారం అనే చేసుకుంటూ ఉన్నావా, వాళ్ళ దగ్గర హొయ్యలు వలికిస్తూ ఉన్నావా, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఇవి ఏవి కూడా కుల స్త్రీకి ఉచితమైనటువంటి ప్రవర్తన కాదు. కులస్త్రీకి ఉచితమైనటువంటి ప్రవర్తన కాదు ఇది. ఎవరో జారినిలు చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా. అటువంటి పనులు నువ్వేమన్నా చేస్తున్నావా అని అడిగింది ఇప్పుడు ఈ సత్యభామ. మరి ఈ మాటలు విన్నటువంటి ఏ స్త్రీకైనా సరే కోపం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యం అనేది ఏం లేదు.
అందుకే సహజంగా ద్రౌపదికి కూడా కోపం వచ్చింది. కానీ ద్రౌపది నిజంగా ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి ఇల్లాలు కాబట్టి వచ్చినటువంటి కోపాన్ని పూర్తిగా అణిచిపెట్టేసుకుంది. ఏ మాత్రం బయటకు కనపడలేదు, ఏ మాత్రం కూడా బయటకు కనిపించనివ్వాలి అతని యొక్క కోపాన్ని. ఇప్పుడు చెబుతూ ఉన్నది, నన్ను ఇట్లు దుష్టవని తాజనములటుగా తలంపదను నీకు. ద్రౌపది అంత కోపంలో ఉండి కూడా ఎంత మెత్తగా సమాధానం చెబుతూ ఉన్నదో చూడండి. ద్రౌపది యొక్క వాక్చాతుర్యానికి, ద్రౌపది యొక్క తెలివితేటలకి గీటు రాయి ఇప్పుడు ఈవిడ చెప్పే సమాధానం. నన్ను ఇట్లు దుష్ట వనితా జనములటుగా తలపగదను నీకు మనసొప్పదు, పురుషోత్తము వనితవుగా తగవు నీవు వనరుహనయనా. ఓ సత్యభామ, నన్ను తక్కువ స్థాయిలో ఉండేటటువంటి స్త్రీలతో పాటుగా జమకట్టి ఈ రకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇది చేయవచ్చా? దుష్టవనిత జనములటుగా తలంపగ జను నీకు. దుష్ట స్త్రీలు ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగానే నన్ను కూడా పోల్చి చెప్పటం అనేది నీకు ఏమైనా న్యాయంగా ఉన్నదా? నువ్వు ఈ రకంగా మాట్లాడవచ్చా? ఆ తర్వాత మనసొప్పదు పురుషోత్తము అని తగుగా తగవు నీవు పనర్హనైనా. నువ్వసలు శ్రీకృష్ణ పరమాత్మునికి భార్యగా ఉండదగినదానివి కాదు అనేసింది. సత్యభామ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చాలా మెత్తగా, ఏమాత్రం కోపం లేకుండా, అతి సున్నితంగా అలా చెబుతూ ఉన్నట్టే చెబుతూ, నిజంగా గనక మన పరిభాషలో చెప్పాలంటే మెత్తగా చివాట్లు పెట్టింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే చెప్పు తీసుకుపోయింది. నువ్వు అసలు ఆ శ్రీకృష్ణ పరమాత్మని భార్య ఎట్లా అయ్యావమ్మా? నీకు లక్షణాలేవే? అసలు నువ్వు ఆయనకు భార్యగా ఉండ తగవు అనేసింది ఒక్క మాటతో. అనేసి ఇప్పుడు కేవలము మెత్తగా చెప్పింది. ఇలా మెత్తగా చెప్పి చిరునవ్వు నవ్వేసింది. ఇది కేవలము సరదాగా మాట్లాడుతూ ఉన్నట్టుగానే అలా మాట్లాడి, ఓ సత్యభామ, నువ్వు ఎటువంటి పిచ్చి ప్రశ్న వేశావో, తెలివి తక్కువ ప్రశ్న వేశావో చూసుకో అని పరోక్షంగా విని హెచ్చరించింది. ఇప్పుడు అసలు విషయం చెబుతూ ఉన్నది ఏమిటి? ఇక్కడ భర్తని వశంలో పెట్టుకోవాలి అంటే భార్య ఏం చెయ్యాలి అనే విషయాలు ఇప్పుడు చెబుతూ ఉన్నది. ద్రౌపది చెబుతూ ఉన్నది తాను ఏం చేస్తోందో చెబుతోంది. ఈ రకంగా చేస్తే భర్త నీకు ఎప్పుడూ కూడా వసులై ఉంటాడు అనే విషయాన్నే చెబుతోంది ఇక్కడ. అలయక మంత్రతంత్ర వివిధ ఔషధ భంగుల చేసి ఎంతయున్వల తురునాథులంట మగువా, కడుబేలతనంబు తాన మున్గలిగిన ప్రేమయున్ బొలియుగాని ఒకండును సిద్ధి పొందడు, అప్పొలుచుక తోడి మన్కి అహిపొద్దుగ చూచు విధం బొడింగిన. ఓ సత్యభామ, మంత్రతంత్రాలతోనూ మందులు మాకులు పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తే భర్త నీ వశం అవుతాడు అని అనుకోవటం చాలా వెర్రితనము, ఇది తెలివి తక్కువతనం మాత్రమే, దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఈ పనులు కనుక చేసినట్లయితే
భర్త కి భార్య మీద అంతకు ముందు ఉన్నటువంటి అనురాగం ఏమైనా కనుక ఉన్నట్లయితే అది కూడా పూర్తిగా ఊడ్చిపెట్టుకుపోతుంది, పూర్తిగా నశించిపోతుంది. ఇలాంటి పనులు చేస్తే లాభం అనేది ఏమి ఉండదు. అసలు ఇంకొక మాట గుర్తుపెట్టుకో, అటువంటి భార్యతో కాపురం చేయటం అనేది పాముతో స్నేహం చేయటం లాంటిది అని ఆ భర్త భావన చేస్తాడు అని కూడా చెప్తోంది ఇక్కడ. ఈ విషయాలు మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం చాలా విషయాలు వింటూ ఉంటాం. చాలా మంది స్త్రీలు భర్త తన యొక్క మాట వినాలి అని, తన చెప్పు చేతల్లో ఉండాలి అని భావన చేస్తూ ఉంటారు. ఇది లోక సహజమైనటువంటి స్థితి. నా భర్త నా మాటలు వినాలి, నేను గీచిన గీటు దాటకూడదు, నేను ఏం చెప్పినా సరే ఆయన చెయ్యాలి, నిరంతరము నా యందు అత్యంతమైనటువంటి అనురాగం కలిగి ఉండాలి, ఇటువంటివి కొన్ని భావనలు అనేవి వాళ్ళకుంటాయి. నిరంతరము తన యందు భావన కలిగి ఉండాలి, అత్యంతమైన అనురాగం కలిగి ఉండాలి అనే భావన ఇది బాగానే ఉంది, కాని నీకు ఇచ్చిన జీడు దాటకూడదు, నేను చెప్పిన పని ఎలా చేస్తూ ఉండాలి, ఇటువంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. దానివల్ల మనకు ఉపయోగం అనేది ఏం లేదు. సరే, ఇలా భావన చేసి దానికోసం కొంతమంది ఇవాటి రోజున కూడా ఈ మంత్రాలు తంత్రాలు లేదా ఔషధాలు ఇవన్నీ వాడేవాళ్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి కోసం ముందు ఇక్కడ చెప్తూ ఉన్నది పతి వశీకరణ అనేది ఎలా జరుగుతుంది అనే మాట చెప్తోంది. మంత్రతంత్రాలతోనూ పూజలతోనూ వ్రతాలతోనూ ఈ ప్రయోగాలతోనూ వీటితో ఏ రకమైన ఉపయోగం లేదు. ఇవి నువ్వు చేస్తున్నావు అని తెలిస్తే భర్తకి నీ మీద గతంలో ఉన్నటువంటి ప్రేమ కొద్దో గొప్ప ఉంటే అది కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది, ఇంకా నీ మొహం కూడా చూడవు. ఇవన్నీ చేసే భార్యతో కాపురం చేయటం అనేది ఒక పాముతో సహవాసం చేయటమేను అని ఆ భర్త ఇప్పుడు కూడా భావన చేస్తాడు. మగువయనచ్చు వశ్య విధి మందులు మాకులు వండు చందమై మగనికి తెచ్చు రోగములు మానక మూక జడా విభావముల్ మొగిను నరించు. అసలైన విషయాలు ఇప్పుడు చెబుతూ ఉన్నారు చూడండి. భర్త తన వశం కావాలి అని ఏమైనా మందులు మాకులు గనక వాడినట్లయితే, మగువయనొచ్చు వశ్య విధి మందులు మాకులు వండు చందమై మగనికి తెచ్చు రోగములు, ఆ మందులు మాకులు గనక వాడితే వాడికి కాస్త రోగం వచ్చి తస్తాడు. కాబట్టి అటువంటి ప్రయోగాలు ఏమీ కూడా చేయవద్దు. ఇక రెండోది, వాడి రోగం రావటమే కాదు, మానక మూక జడా విభావముల్ మొగిన నరించు. వాడు మూగవాడైపోతాడు అంతేకాదు, వాడి మనస్సు శరీరము ఇవన్నీ కూడా జడత్వాన్ని పొందుతాయి. వాటిల్లో ఏ రకమైనటువంటి చలనము కూడా ఉండదు, అవన్నీ కూడా మొద్దు మరిపోతాయి. అద్వరితముల్ తను చేసిన చేతలై తుదిన్ జగమునకెక్కి నిందయును సద్గతి హానియవచ్చు ఇంతికిన్. ఈ విషయం గనక బయటికి తెలిసిందంటే బయటికి తెలియకేం చేస్తుంది? భర్త తన మాట వినాలి అని ఈ భార్య ఏవో మందులు మాకులు పెట్టింది అనే విషయం బయటికి తెలుస్తుంది. అలా గనక తెలిసినట్లయితే చివరికి జరిగేది ఏమిటి అంటే నిందల పాలైపోతుంది ఆ స్త్రీ. ఆవిడికి సద్గతులు కూడా ఉండవు. అంటే ఆవిడ జీవితం చివరికి నరక ప్రాయం అవుతుంది, నరక యాతన ఆవిడ అనుభవించవలసి వస్తుంది, అపకీర్తిని మూటగట్టుకుంటుంది. ఇదంతా కూడా ఆవిడ యొక్క స్వయంకృతాపరాధమే. కాబట్టి నరక యాతన అనేది అనుభవిస్తుందని ఇలా చేశాను అని బయటికి చెప్పుకోలేదు, చూస్తూ భరించను లేదు.
కాబట్టి ఇటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు. కావున పతులకెప్పుడు కావింపదగదు కపట కర్మంబులు. భర్తల యందు ఎప్పుడూ కూడా కపటమైనటువంటి పనులు అనేవి చేయకూడదు. తద్భావ పెరిగి అనువర్తిని అయి వరిత చెరింప అది యునగు. ఆయన యొక్క మనస్సును తెలుసుకుని భార్య ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉండాలి. అలా గనక చేసినట్లయితే అది యునగు ఎల్లవియున్. దీనివల్ల అన్ని పనులు కూడా జరిగిపోతూ ఉంటాయి. భర్తని ఆకట్టుకునేటటువంటి విధానం ఇదేను. ఏమిటి భర్తని ఆకట్టుకునే విధానము అంటే, భర్తకి ఆయన యొక్క అభిప్రాయాలన్నీ తెలుసుకుని అనుకూలవతిగా భార్య గనక ప్రవర్తించినట్లయితే, భర్త నీ వచ్చనే ఉంటాడు, నీ అందే మిక్కిలి అనురాగం కలిగి ఉంటాడు. కాబట్టి ఈ విషయాలే గుర్తుపెట్టుకో, అంతేగాని మందులు మాకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. సరే, ఇప్పుడు నేను ఎలా వ్యవహరిస్తున్నాను అనే మాట నువ్వు అడిగావు కదా ఓ సత్యభామ, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా సావధానంగా వినవలసింది అని. సత్యభామ అనుమానం ఏమిటి అంటే, ద్రౌపది ఏ విధంగా పాండవుల్ని ఆకట్టుకుంటూ ఉన్నది, ఐదుగురిని ఆకట్టుకోగలిగింది అనే విషయం కోసం అది నేను చెబుతాను విను అంది. ఇప్పుడు చెబుతూ ఉన్నది, పతుల ఆత్మ ఉండొక్క బడుతుల గెలిచిన అలుగక ఎయ్యగల సహకరింపవలయు. తన భర్త గనక ఇంకొక స్త్రీ యందు అనురక్తుడైనట్లయితే, నేను ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోను, నేను దానికి సహకరిస్తాను. మదము ప్రమాదంబుమాని వారికి చిత్తము ఏకముఖంబుగా ఎల్లపొద్దు భక్తి చేయుదు. ఇక నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా స్వాతిశయము అనేది చూపించకుండా ఎల్లప్పుడూ భర్తల యందు అత్యంతమైనటువంటి వినయంతో విధేయంతో విధేయతతో పూజ్య భావంతో సపర్యలు అనేవి చేస్తూ ఉంటాను. చూపు పలుకును కోర్కెయు జవ్యులు వింతగా చేయునిప్పుడు అమర గంధర్వయక్షాదుల ఎందైనను. అవతల ఉన్నటువంటి వ్యక్తి దేవయక్ష గంధర్వ గరుడ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాల్లో ఎవరైనప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ సరే, నేను అవతల వ్యక్తిని గడ్డిపోతతో సమానంగానే చూస్తాను. అంతేకాని వాళ్ల యందు పతిభావన అనేది ఎప్పుడూ చెయ్యను. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే లోకరీతిలో మనకు సామెత కూడా ఉంది, రాజును చూసినటువంటి కళ్ళకి మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి వేసింది అని. రాజుగారిని చూసించేట స్త్రీ, మా రాజుగారు ఆయన యొక్క డాబు దర్పము అలంకారాలు ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాడు, ఇంటికొచ్చి భర్తను చూసింది, ఓ నీరకాయ పంచగట్టుకుని పైన ఉత్తరీయం కూడా లేకుండా ఇలా తిరుగుతూ ఉన్నాడు ఇంట్లో. అటువంటి భర్త యందు ఆవిడకి చాలా విరక్తి అనేది కలిగింది, వీడా నా మొగుడు అనుకుంది. ఇటువంటి భావన అనేది నా యందు ఎప్పుడూ కూడా ఉండదు అని చెబుతూ ఉన్నది. అవతల వాడు ఎంత గొప్పవాడైనప్పటికీ, వాడు దేవత గాని యక్షుడు గాని గంధర్వుడు గాని ఎవడైనా సరే, వాడిని ఒక గడ్డిపోత కింద నేను చూస్తాను తప్పించి నా భర్త కన్నా గొప్పవాడు అని నేను ఎప్పుడూ కూడా అనను అని. నేను ఈ మాట ఇక్కడ కొంచెం గట్టిగా ఎందుకని చెప్తూ ఉన్నాను అంటే, మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఎవరో కాపురం ఉండేవాళ్ళు,
ఆయనైతే స్కూల్ మాస్టర్ గా చేస్తూ ఉండేవాడు. పాపం ఆవిడ మాత్రం కొంచెం డబ్బులు ఉన్నవాళ్ల పిల్ల, డాబుగా దర్పంగా కొంచెం చూడటానికి బాగానే ఉండేది. మా చిన్నప్పటి సంగతి ఇది. ఈవిడ ఆయనకి తగినటువంటి భార్య కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈవిడకి తగిన భర్త ఆయన కాదు. అలా అందాం మనం, ఈవిడకి తగినటువంటి భర్త కాదు ఆయన. అందుకని ఏదో ఒకసారి ఆవిడ కోపం వచ్చి ఆవిడ టపామని ఒక మాట అనేసింది. దశ కొద్దీ దొరికాడు దరిద్రమూడు అని ఆయన ఎదుర్కొన్నానే అన్నది. తాటు మాటగా ఏమనలేదు, నా దశ కొద్దీ దొరికాడు ఈ దరిద్రమూడు అంది. అంటే భర్త ఎందు చులకన దృష్టి అనేది ఉన్నది, ఇంకా ఏదో కావాలి అనేటువంటి కోరిక కూడా ఉంది. ఇప్పుడే ద్రౌపది చెబుతూ ఉన్నది, అవతల వాడు దేవత అయినా సరే, యక్షుడైనా గంధర్వుడైనా ఎవడైనా సరే, వాడిని నేను కేవలము పరపురుషుని అన్యుని తృణంబుగదరంతూ, వాడిని ఓ గడ్డిపోత కింద నేను చూస్తాను తప్పించి అంతకన్నా గొప్పవాడుగా నేను ఇప్పుడు కూడా చూడను. స్నాన భోజన సేనాది సంప్రయోగము అర్ధిపతులకు మున్నెందు ఆచరింప. స్నానం చేయటం గాని భోజనం చేయటం గాని పడుకోవటం గాని ఇటువంటి పనులు ఏవి కూడా భర్తల కన్నా ముందు నేను చేయను. వాళ్ళు భోజనం చేసిన తర్వాతే నేను భోజనం చేస్తాను, వాళ్ళు నిద్రపోయిన తర్వాతే నేను నిద్రపోతాను. అంతేగాని నేను ముందుగా టెక్కి వెక్కేసి హాయిగా పడుకోను, నేను అటువంటి పని మాత్రమే చేయను. పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో నేను కావింతు పను పనురులా. భర్త కనుక తిరిగి తిరిగి ఇంటికి వచ్చినట్లయితే ఆయనకి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా నేనే ఇస్తాను, ఆయన్ని కూర్చోవడానికి ఆసనము అనేది చూపిస్తాను, ఆయన కూర్చున్న తర్వాత అర్ఘ్యము పాద్యము ఇవన్నీ కూడా నేనే ఇస్తాను. అంతేగాని సేవకులను ఎవరిని కూడా పంపను, ఇతరులను ఎవరిని పంపించి ఈ పరిచర్యలు చేయించను. భర్తకి కావలసిందేమిటో నేనే స్వయంగా చూసుకుంటాను. తగి ఏడు వేళలందు నియతంబుగ మధ్యన భోజన క్రియల్ తగనుడగూర్తు భక్తుల భక్తలకు. నా పత్రలకు ఏ సమయంలో ఏం కావాలో అది కనిపెట్టి నేను వాటన్నింటినీ కూడా వాళ్ళకి నియమం తప్పకుండా అన్ని ఇస్తూ ఉంటాను. స్నానం గాని ఆహారం గాని అన్ని రకాలైన సదుపాయాలు కూడా నేను వణగూడుస్తూ ఉంటాను. ధాన్య ధనం బులురిత్తమై వేయంబగుటకు ఓర్వనెప్పుడు. ధనం గాని ధాన్యం గాని ఎప్పుడూ కూడా వృధా కానివ్వను. అలా వృధాగా పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. గృహస్థల భాండ విశోధనంబులు ఇమ్ముగా ఒకనాడు ఏమరను. ఇల్లు గాని వాకిలు గాని పాత్రలు గాని ఏవి కూడా అపరిశుభ్రంగా ఉండటానికి నేను ఎప్పుడూ ఒప్పుకోను. అవి ఎప్పుడూ చాలా శుభ్రంగానే ఉండాలి. ప్రమోదము సల్పుదు బంధుకోటికి ఏమాత్రమో ఏమరపాటు అనేది లేకుండా బంధువులందరినీ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు సంతోషం పొందే విధంగా నేను చూస్తూ ఉంటాను. నా చుట్టాలు పక్కాలు అందరినీ కూడా వాళ్ళు పరమ సంతోషంగా ఉండేటట్టుగా వాళ్ళంతా కూడా ఆనందించేటట్టుగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను. పతులిత్యమై ప్రవాస స్థితులైన పుష్పగంధ దీప్తాభరణ ప్రతతి ధరింప. భర్తలు ఎప్పుడైనా సరే గ్రామాంతరం దేశాంతరం ఇలా వెళ్ళినప్పుడు నేను పూలు పెట్టుకోను. బ్రహ్మాండమైనటువంటి ప్రకాశము కాంతులు వెదజల్లేటటువంటి ఆభరణాలు ఎప్పుడూ కూడా నేను ధరించను. తద్గతమతి నవ్వుతు తదాగమనంబు మది కాంక్షింతు. వాళ్ళనే ఎప్పుడు మనసులో తలుచుకుంటూ ఉంటాను, వాళ్ళు ఎప్పుడు వస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అత్తకు భక్తి కలిగి మది నాయమ చెప్పిన మాకి జీవిత వృత్తములా వహింతు.
అత్తగారంటే నేను అత్యంతమైనటువంటి భక్తి గౌరవం ప్రదర్శిస్తూ ఉంటాను. ఆవిడ చెప్పినట్టుగానే పనులన్నీ చేస్తూ ఉంటాను. జీవికా వృత్తములా వహింతూ దినచర్య అంతా కూడా ఆవిడ చెప్పినట్టుగానే నేను చేస్తూ ఉంటాను. గురు విప్రజన అతిథి పూజనంబుల అత్యుత్తమ భక్తి నేను తగనోపియునత్తు. పెద్దవాళ్లు గాని బ్రాహ్మణులు గాని అతిథులు గాని వచ్చినప్పుడు వాళ్ల యందు అత్యుత్తమమైనటువంటి భక్తిని ప్రదర్శించి వాళ్లని గౌరవిస్తూ ఉంటాను. ప్రియంబు తాల్మయున్మెత్త ధనంబు సన్మతియు మేలుగదాల్తు సమస్త భంగులన్. సంప్రీతి క్షమ వినయము మంచితనము అనే ఈ మంచి లక్షణాలు ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటాను, వాటినే ఆచరిస్తూ ఉంటాను, అలాగే నా నడవడిక అనేది సాగుతూ ఉంటుంది. కడు మృదువులను చుదేకువ సిరి ఎప్పుడు జరింప. భరత వంశంలో శ్రేష్ఠులైనటువంటి పాండవులు ఎంత మెత్తగా ఉంటారో వాళ్ళు అంత గట్టిగా ఉంటారు కఠినాత్ములు వాళ్ళు. భరత సింహులు కోపం బడరిన నాసీ విషముల ఒడుపున క్రూరులని వెరపు వదలొక కొల్తున్. వాళ్ళ జన కోపం వచ్చిందంటే పాముల్లాగా మహాభయంకరమైన విష సర్పాల్లాగా చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. వాళ్ళు మనల్ని బాధిస్తారు కూడా, కాబట్టి వాళ్ల యందు ఎప్పుడూ కూడా నేను అత్యంతమైనటువంటి వినయంతోనూ భయంతోనూ సేవలు అనేవి చేస్తూ ఉంటాను. మా ఎత్త పృథ్వీ సమాన పృథాదేవి కుంతి భోజాత్మజ కోమలాంగీ సతతంబు భోజన స్నానాధికముల యందు ఇమ్ముగా పరిచర్య సేవ చేసి. ఇదంతా ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. ఆవిడకి స్నానం గాని భోజనం గాని అన్ని రకాలైనటువంటి పనులు ఆవిడ చేసుకునే ప్రతి పని కూడా స్వయంగా నేనే దగ్గరుండి చేస్తాను. సతతంబు భోజన స్నానాధికముల యందు ఇమ్ముగా పరిచర్య నేను చేసి. నేనే చేస్తాను అవన్నీ కూడా. సంప్రీత చేయుదు ఈ పనులన్నీ నేను చేసి ఆవిడకి ప్రీతి అనేది కలిగిస్తూ ఉంటాను. జనవంజుడగు ధర్మ తనయని బంతి నిత్యంబు పసిడి పళ్ళరముల గుడుతు బ్రాహ్మణులు అతి పుణ్యులు 8000 సమిద్ధమతులు. ధర్మరాజుతో పాటుగా ప్రతిరోజు 8000 మంది బ్రాహ్మణులు బంగారు పళ్ళెలలో భోజనాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు యతులు 10000 మంది యతీశ్వరులు కూడా ఈ బంగారు పళ్ళెల్లో భోజనం చేస్తూ ఉంటారు. అంటే ధర్మరాజుతో పాటుగా ప్రతిరోజు 18000 మంది బ్రాహ్మణులు గాని యతీశ్వరులు గాని వీళ్ళందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు. వారలకు అనదినంబు అన్నపానంబులు అర్హ సహాయమగుచు ఒడికముగా నేనే కావింతూ ఉచిత వస్త్ర భూషణాదుల పరితోషముగా వనత్తు. వాళ్ళకి కావలసినవన్నీ నేనే చూసుకుంటాను అని చెబుతూ ఉన్నది. వాళ్ళందరికీ నేనే స్వయంగా వడన వార్పు అన్ని కూడా చూస్తాను. వాళ్ళకిచ్చే వస్త్రదానాలు గాని ఆభరణాలు గాని ఇవన్నీ కూడా నేనే సమకూర్చి పెడుతూ ఉంటాను. అందరికీ సంతోషం కలిగేటట్టుగా నేను ప్రవర్తిస్తూ ఉంటాను అని చెప్పింది. ఇక్కడ మనకు చిన్న అనుమానం వస్తుంది. ఏమండి, ధర్మరాజుతో పాటుగా 18000 మంది భోజనం చేస్తారు అని చెబుతూ ఉన్నారు, 8000 మంది బ్రాహ్మణులు, 10000 మంది యతీశ్వరులు, వెరసి 18000 మంది, వీళ్ళందరికీ వడన వార్పు అంతా నేనే చూసుకుంటాను అని చెబుతూ ఉన్నది ద్రౌపది. ఈ 18000 మందికి ఈవిడే వడ్డిస్తుందా? రాజుగారు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని అంటే రాజ్యం అంతా తానే అయి పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని
ప్రతి పని ఆయనే చేస్తాడు అని కాదు, ఆయన యొక్క పర్యవేక్షణలోనే అన్ని పనులు జరుగుతాయి. అలాగే ఇక్కడ ద్రౌపది కూడా నేనే వీళ్ళ వడన వార్పు అన్ని కూడా చూస్తాను అని చెబుతూ ఉన్నది అంటే ఆవిడ యొక్క పర్యవేక్షణలో వాడు భోజనాలు చేసేప్పుడు ఆవిడ అక్కడే ఉంటుంది. పరిచారికలు వడ్డించినప్పటికీ ఒకవేళ అవసరమైతే తనే వడ్డించడానికి కూడా ఏమాత్రం వెనకడదు, ఆవిడే వడ్డిస్తుంది. ఇలా ఆవిడ ఎప్పుడూ కూడా తన యొక్క పర్యవేక్షణలోనే వీళ్ళ యొక్క భోజనాధికారాలన్నీ పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చే వస్త్రదానం, ఆభరణాల దానం, సువర్ణదానం ఇవన్నీ కూడా ఆవిడే సమకూరుస్తుంది. అదే మాట ఇక్కడ చెప్పింది. ఇంతే కాదు, ఓ సత్యభామ నువ్వు అడిగావు కాబట్టి ఇంకా చెప్తూ ఉన్నాను విను. ధర్మరాజు యొక్క దినచర్య అనేది అది ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన అంతఃపురంలో 100,000 మంది సేవకులు పగలు రాత్రి అనకుండా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రత్నాలతో పొదగబడినటువంటి ఆభరణాలంతా ధరించి ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఎప్పుడూ కూడా పాత్రలు ధరించి అతిథి పూజకు సిద్ధంగా ఉంటారు. అతిథుల్ని, అభ్యాగతుల్ని, వాళ్ళని పూజించడానికి, వాళ్ళకి ఆహారము పానీయము సమకూర్చడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. వాళ్ళు సరిగా పనులు చేస్తూ ఉన్నారో లేదో ఈ విషయాలన్నీ కూడా నేనే చూస్తూ ఉంటాను. వాళ్ళు ఈ ఉపచారాలని సక్రమంగా చేస్తూ ఉన్నారో లేదో నేనే పర్యవేక్షిస్తూ ఉంటాను. అంతేకాదు, ధర్మరాజు దగ్గర ఏనుగులు, గుర్రాలు, మదజలం ప్రవహించేటటువంటి పట్టపు ఏనుగులు 200,000 కొద్దీ ఉన్నాయి. అలాగే 200,000 గుర్రాలు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా సరి అయిన ఆహారం సమకూరుస్తున్నారో లేదో నేనే చూస్తాను. వీటికి సక్రమమైనటువంటి శిక్షణ ఇస్తూ ఉన్నారా లేదా, ఆ శిక్షకులు ఎవరు, వాళ్ళ అర్హతలు ఏమిటి, ఇవి కూడా నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటాను. అంతేకాదు, ధనాగారంలో ధనం ఎంతుంది, రత్నాలు ఎంతున్నాయి, బంగారం ఎంతుంది, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియకుండా ఏమి ఉండవు. సేవకుల్లో చివరి శ్రేణికి చెందినటువంటి వాళ్ళు, వాళ్లకు కూడా ఎంత జీతం ఇస్తారో నేనే చూస్తూ ఉంటాను. అంటే కింద నుంచి పై స్థాయి వరకు అన్ని కూడా నాకు తెలియనటువంటి పని అనేది ఏమీ లేదు. కాబట్టి ఈ పాండవులంతా కూడా ఈ సంసారానికి సంబంధించిన, ఈ రాజ్యానికి సంబంధించిన బరువంతా కూడా నా మీద పెట్టేసి హాయిగా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ కుటుంబం అంతా కూడా నేనే చూస్తూ ఉంటాను. అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్నింటి యందు నేనే జాగ్రత్త వహించి ఉంటాను. పెగదా ముగలక వెడనిద్ర బొందుదు గాని రాజ్యభార కార్యయుక్తి అభ్యనయన నాకు ఆహార నిద్రల కెడయులేదు సువ్వే ఎల్ల పొద్దు. ఓ సత్యభామ, ఇలాంటి పనులన్నీ చేసి ఎప్పుడో ఏ తెల్లవారుజామునో అప్పుడు నేను నిద్రపోతాను. అంటే అసలు నాకు నిద్రపోయే అవకాశం ఆ సమయంలో మాత్రమే దొరుకుతుంది. అంతేగాని ఏ రోజున కూడా నా కడుపు నిండా తినటానికి గాని, కంటి నిండా నిద్రపోవటానికి గాని తీరిక అనేది ఏమాత్రము ఉండదు అని చెప్పింది. గతంలో కూడా ద్రౌపదిని గురించి చెప్పుకుంటూ ఒకసారి మనం చెప్పాను చూడండి, దుర్యోధనుడే ధృతరాష్ట్రుడితో చెబుతాడు అక్కడ ధర్మరాజు యొక్క రాజ్య పాలన ఎలా సాగుతూ ఉన్నది అని. అంటే అన్నీ ద్రౌపదే చూస్తుంది. వీళ్ళందరూ భోజనాలు చేస్తే గాని తాను భోజనం చేయదు. తాను భోజనం చేసేప్పటికి రాత్రి అర్ధరాత్రి దాటిపోతుంది.
అలాగే మధ్యాహ్నం భోజనం కూడా సూర్యాస్తమానం కావస్తున్న సమయంలో ఆవిడ భోజనం చేస్తుంది. అతిథులు అభ్యాగతులు వీళ్ళందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆవిడ భోజనం చేస్తుంది. అన్ని కూడా ఆవిడే స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటుంది అని చెప్తాడు దుర్యోధనుడే చెప్తాడు ఈ మాటలు తన తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి. రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ చెప్తాడు చూడండి. జ్యోతక్రీడకి ముందు కిట్టి వర్తనములనెప్పుడు పాండవులకు తగిలి ప్రియము సేదగితిగాని మగువా నీవు చెప్పు మందులు మాకులు ఇంద్రజాలంబు నేను ఎరుంగా. ఓ సత్యభామ, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిచర్యలున్నాయే, ఈ పతివ్రతా చర్యల వలనే నా భర్తల యొక్క అనురాగాన్ని నేను పొందగలిగాను. అంతేగాని నువ్వు చెప్పినట్టుగా నీవు చెప్పు మందులు మాకులు ఇంద్రజాలంబు నేనెరుంగా అవేవి కూడా నాకు తెలియవు. మందులు గాని మాకులు గాని ఈ ఇంద్రజాల మహేంద్రజాలాలు గాని ఇవన్నీ నాకు తెలియవు, ఈ తక్కువ టమారు విద్యలు నాకు తెలియవు అంది. అంటే ఒక రకంగా చాలా గట్టిగా సమాధానం చెప్పింది. నువ్వు ఏమైనా హొయ్యలు వలకబోస్తూ ఉన్నావా అని అడిగింది కదా, అందుకే చెప్పింది తక్కువ టమారు విద్యలు నాకేం తెలియవు అంది. నాకేం తెలియవు అంటే అవి నీకే తెలుసు నాకు తెలియవు అని పరోక్షంగా ఆవిడ చెబుతూ ఉన్నది. సరే ఈ రకంగా చెప్పింది. ఈ మాటలన్నీ విన్నటువంటి సత్యభామ సిగ్గుతో కూడినటువంటి మనస్సుతో ఇప్పుడంటూ ఉన్నది, ఏ నెరుగమిట్లడిగితి ఓ ద్రౌపది నాకు తెలియక అడిగాను, నానే రమిసై పవలయు నగముగగును మీ మానిని. నా నేరాన్ని క్షమించు, నేను ఈ మాటలన్నీ కూడా పరిహాసంగా అడిగాను అని మాత్రమే భావన చేయి అంది. సన్మానితము భవచ్చరిత్ర మహిమ ధరిత్రిన్. నీ యొక్క చరిత్ర అనేది ఈ లోకంలో చాలా గొప్పది, నీ సౌశీల్యము ప్రపంచంలో పేరు ప్రతిష్ట అన్ని కూడా ఆర్జించినది, నువ్వు చాలా గొప్పదానివి అని క్షమాపణలు అడిగేసింది ఈ సత్యభామ. ఏ నెరుగని ఇట్లు అడిగితి, నాకేం తెలియక అడిగాను, ఏ నెరుగమి ఇట్లు అడిగితి నా నేరము సైపవలయు నగముగగును మీ మానిని. నా పలుకులు సన్మానితము భవచ్చరితము ధరిత్రిన్. నీ చరిత్రంతా చాలా గొప్పది, నువ్వు చాలా యోగ్యురాలవు అని చెప్పింది. సరే ఇలా సత్యభామ ఎప్పుడైతే క్షమార్పణలు కోడిందో అప్పుడు ద్రౌపది కూడా చిరునవ్వు నవ్వేసింది. ఇద్దరు కూడా హాయిగా తనివి తీరా నవ్వేసుకున్నారు. దాంతో ఈ విషయము అనేది ఇక మరుగున పడిపోయింది.